తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అయితే మాత్రం నిప్పులు చెరిగారు. 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆ యొక్క సభ వేడిలో అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు లేవనెత్తినటువంటి అంశాలపై అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ సభ్యులకు మధ్య జరుగుతున్నటువంటి వాదోపవాదాలు అవ్వచ్చు. ఒకనొక దశలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ను ఉద్దేశించి అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే అని చెప్పేసి ఏవైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలపై ప్రధానంగా బీఆర్ఎస్ అయితే పట్టుబట్టింది. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు రేవంత్ రెడ్డి అయితే విశ్వ ప్రయత్నం చేశారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి అక్కడ నమ్ముకున్నాను, మల్కాజ్గిరి టికెట్ ఇప్పించి మధ్యలోనే వెళ్ళిపోయారు, ఆమె మంత్రి పదవి తీసుకున్నారు. తర్వాత సునీత లక్ష్మారెడ్డిని గెలిపించడం కోసం అక్కడికి వెళ్ళాను, అక్కడ కేసులు బుక్ చేశారు అప్పటి ప్రభుత్వం. కానీ తర్వాత ఆమె మహిళా చైర్పర్సన్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఆమె మహిళా చైర్పర్సన్గా పదవి బాధ్యతలు స్వీకరించాక తమ్ముడి మీద ఉన్నటువంటి కేసుల్ని ఎత్తివేయాలని ఒక్కరోజు కూడా అనలేదు. ఈ విధంగా సొంత అక్కల్నే భావించి నేను వ్యాఖ్యలు చేశాను, కానీ మా ఇంట్లో అక్కలు ఉంటారు, మా ఇంట్లో మా పార్టీలో ఉన్నటువంటి అలాగే కొండా సురేఖ అవ్వచ్చు, లేకపోతే సీతక్క అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా నన్ను నమ్మారు కాబట్టి వాళ్ళని ముందు సీట్లో మంత్రులుగా కూర్చోబెట్టగలిగాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. మరోపక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి అప్పటి బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మాత్రం దళితుని ముఖ్యమంత్రి చేయకుండా దళితుడికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి తర్వాత బర్త్రాప్ చేసినటువంటి చరిత్ర కేసీఆర్దని చెప్పేసి విమర్శించడం జరిగింది. మరోపక్క దళితుడు సిఎల్పి లీడర్గా ఉన్నా అని చెప్పేసి ఏ విధంగా అయినా సరే దళితుడిని తగ్గించడం కోసం సిఎల్పి లీడర్ పదం తగ్గించడం కోసం సిఎల్పిని కూడా బీఆర్ఎస్లో విలీనం చేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. మరోపక్క స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో స్పీకర్గా, తెలంగాణ స్పీకర్గా, మీరు దళితులు కాబట్టి అధ్యక్ష అని ఎక్కడ అనాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సభకు రావటం లేదు అధ్యక్ష అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. మరోపక్క దళితులంటే మాత్రం చిన్న చూపు చూసేటటువంటి కేసీఆర్ సభకు వచ్చి మిమ్మల్ని సంబోధించాలా లేకపోతే మాతో మాట్లాడాలంటే ఆయన భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా దళితుల అభ్యున్నతి కోసం పాటుపడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోపక్క మహిళలన్నా లేకపోతే అక్కలో చెల్లెళ్ళన్నా నాకు అపారమైనటువంటి గౌరవం, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను అందలమెక్కిస్తాను, అలాగే ఆ ఉద్దేశంతో నా సోదర భావంతో ఉన్నటువంటి జాతిలో ఉన్న వ్యక్తిని నేను అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోపక్క మైక్ ఇచ్చినప్పుడేమో దాన్ని సద్వినియోగం చేసుకోరు, మైక్ కోసం కొట్లాడతారు, మైక్ ఇచ్చిన తర్వాత మా మీద అభాండాలు వేస్తారు, లేకపోతేనేమో లేనిపోని ఆంక్షలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తిట్టి వెళ్ళిపోతారని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంపై అయితే మాత్రం అక్కడ జరిగినటువంటి చర్చా కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులపై అయితే మాత్రం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనా అంటే ఈ ఆగ్రహం ఎన్ని రోజులు ఉంటుంది, మరోపక్క ప్రజాపాలనను గాడిపెట్టాలని చేసిన రేవంత్ రెడ్డి కొంత ఆవేశానికి ఆగ్రహానికి గురి కావడం జరుగుతుంది, మరోపక్క ప్రతిపక్ష నాయకులు కూడా ఒక ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు అయితే మాత్రం వ్యాఖ్యానిస్తున్నారు.